రెవెన్యూ చట్టం అమలు పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించిన వారు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఇలాంటి బిల్లులను పార్లమెంట్ లో అమలు చేస్తే తెలంగాణ ప్రజల కోపానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆది వెంకన్న, టీఆర్ఎస్వి అధ్యక్షులు సుచిత్ గౌడ్, అఖిల్, రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. కొంత ఇంకా రెవెన్యూ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేస్తూ ఈ రోజు ఎందుకు రద్దు చేయాల్సి వస్తుందనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన గత ఒక సంవత్సరం నుండి దాని మీద ఆలోచన చేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ దాంట్లో ఎలాంటి లంచాలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా ఎంఆర్ఓల దగ్గరనే మనకి ఇలా రిజిస్ట్రేషన్ పెట్టాలి, పేద రైతులందరూ ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో కొత్త కొత్త రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రైతు ప్రభుత్వంగా మారుస్తున్న దిశలో కేంద్ర ప్రభుత్వము ఒక బాంబు వేల్చినట్టు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలనే దురుద్దేశం ఒకటి చెప్తుంది. కాబట్టి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా నిరూపిస్తున్నాం. మనకు 24 గంటలు కరెంట్ ఇస్తుంది కాబట్టి మన రైతులు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్త చట్టం అనేది ఒక రెవెన్యూల చాలా రైతులు అనేది బాగా బాధపడుతున్నారు. రెవెన్యూకి పోతే ఎవ్వరు యొక్క పని చేస్తలేరు కాబట్టి దానికి ఈ రెవెన్యూ చట్టంలో ఈ పట్టవారిలను ఏవారంలో తీసేసి దాని గురించి ఆయన బాగా ఆలోచన చేసి ఒక సంవత్సరం నుంచి ఆలోచన చేసి ఈ చట్టాన్ని సరిచేస్తుండు కాబట్టి ఈ రైతులు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. పార్టీ తరఫు నుంచి కానీ అందరం కలిసి ఈ కేంద్ర ప్రభుత్వము విరమించుకునేదాకా మేము కూడా ధర్నా నిర్వహించమని చెప్పి బాగా చేస్తున్నాం.